ధన్యవాదాలు తెలుపుకుంటు ఈ మున్నూరు కాపు విద్యావంతుల వేదిక గత సంవత్సరం దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. శాసన మల్లికార్జున్ దీనికి ఫౌండర్ చేయడం అధ్యక్షులు. ఆయన ఆధ్వర్యంలో దీన్ని పోయిన ఇయర్ స్టార్ట్ చేసి గత సంవత్సరం ప్రతిభా పురస్కారాలు 80 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా విద్యార్థులకి ప్రతిభా కనబరిచిన విద్యార్థులందరికీ మా విద్యావంతుల వేదిక తరఫున దీన్ని ఈరోజు చేయబోతున్నాం. దీనికి మన అడగగానే ముఖ్య అతిథిగా వచ్చేసిన అరిగల అశోక్ కుమార్ గారికి స్పెషల్గా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మన తుప్పాల రామచంద్రం సార్, ప్రతి సంవత్సరం మనకు ఏ కార్యక్రమం చేసినా మీ వెనుకనే ఉంటా బిడ్డ అని చెప్పి ముందుండి నడిపిస్తున్న పెద్దలు రామచంద్రం సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే తమ్ముడు ఉజ్వల్ రాజశేఖర్, తర్వాత రంగగోపాల్ నుంచి మన విద్యార్థులకి మనం కూడా ఎందుకు ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఒక సంస్థ స్టార్ట్ చేసి ఈ సంస్థ ద్వారా మన మంచి మెరిట్ సాధించిన విద్యార్థులకి ప్రతిభా పురస్కారాలు అందిస్తే వాళ్లకు మనం కొంచెం ముందుకు చేతించి ముందుకు నడిపిస్తే వాళ్ళకి ధైర్యంగా ముందుకెళ్ళి ఉన్నత శిఖరాలకు అందుకోవాలని ఆశిస్తూ, ఈ పోయిన సంవత్సరం అలాగే డిగ్రీ పిల్లలకి కెరీర్ గైడెన్స్, అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ అలాంటి కార్యక్రమాలు చేసినాం. ఈ సంవత్సరం కూడా ఫైనల్ నెక్స్ట్ ముందు కెరీర్ గైడెన్స్, తర్వాత డిగ్రీ అయిపోయిన పిల్లలకి ఇంటర్వ్యూస్కి వారికి ప్రిపేర్ అయ్యే విధంగా వాళ్ళకి నెక్స్ట్ మంత్ ఒక కార్యక్రమం చేయబోతున్నాం. దాని ద్వారా వాళ్ళు డిగ్రీ అయిపోయిన పిల్లలకి ఏంటంటే ఇప్పుడు అంతా కాంపిటీషన్ ఉన్నది కాబట్టి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంటర్వ్యూస్లో వాళ్ళు ధైర్యంగా ముందుకెళ్ళడానికి మా వంతు ఖుషిగా వాళ్ళకు ఒక 1 మంత్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళకి కొంచెం ధైర్యంగా ఉంటూ మా వంతు సహకారం అందిస్తున్నాం. అలాగే ఈ సంస్థ స్టార్ట్ చేసిన శాసన మల్లికార్జున్ గారు, మన మున్నూరు కాపు విద్యావంతులు, మున్నూరు కాపు కులస్తులు అన్నిటిలో ముందుండాలని విద్యావంతుల వేదిక స్టార్ట్ చేయడం జరిగింది. ఆ దానిలో తీగల శ్రీనివాసం జిల్లా అధ్యక్షుడిగా జగిత్యాల పట్టణ తరఫున నన్ను ఎన్నుకోవడం జరిగింది. గత 2 ఇయర్స్ నుంచి జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ పురస్కారాలు అందించడం జరుగుతుంది. ఇప్పుడు కొంచెం అంటే మా వంతు అయిన వాటికి వంతుతో ఉన్న వాటిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇంకా దాతలు గిట్ట ముందుండి మా విన్నట్టుంటే పిల్లలకి, కొంచెం పేద విద్యార్థులకి, తర్వాత చదువుకోలేని వారికి వాళ్ళకి సహాయం అందిస్తే పోషకులకు, విద్యార్థులకు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. నేటి కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ఆర్కెల్ అశోక్ కుమార్ గారికి మరియు పోషకుల నుండి వచ్చినటువంటి ప్రతి స్పందననే మాకు ఇన్స్పిరేషన్. సో ఇది ఖచ్చితంగా ప్రతి సంవత్సరము చేయాలి అనేటువంటి ఒక ఆనవాయితీగా మేము పెట్టుకున్నాం. అదేవిధంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సరస్వతి పుత్రులైనటువంటి అందరికీ కూడా లక్ష్మీ కటాకం ఉండకపోవచ్చు,
ఆ లక్ష్మీ కటాక్షాన్ని లేకపోతే మేము ఆ లక్ష్మీ కటాక్షాన్ని ప్రదర్శించడానికి వేదికపైనటువంటి అందరూ మరియు మీ లోపల స్టేజ్ దగ్గర ఆశయంలో అయినటువంటి అందరూ కూడా సహాయ సహకారం అందించడానికి రెడీగా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించాలని డిసైడ్ చేసుకున్నప్పుడు కొంతమందిని అప్రోచ్ కావడం జరిగింది, కానీ కాకపోతే వేదికపై ఉన్నవాటి ముందు ఉన్నవాటి అందరూ కూడా తమ సహాయ సహకారం అందించడానికి చాలా ముందుకొచ్చారు. మేము ఒక 5-6 కలిసినాం, స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంకా ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నారు. సో ఈ ఎవరైతే మాకు అప్రోచ్ అయిన వాళ్ళను తర్వాత కలడం జరుగుతుంది, మీ సేవలు మీ దాతలను కూడా స్వీకరించడం జరుగుతుంది, కొంచెం సహకరించడానికి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనకు కెరీర్ గైడెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే విద్యార్థులారా, ఒకటే ఒక చిన్న విషయం చెప్తాను మీకు. మనం ఎవరు విజయం సాధిస్తారు, ఫస్ట్ కృషి, పట్టుదల, అదృష్టం. మ్యాథమెటికల్ ఒక ఈక్వేషన్ ఉంటుంది, ఏంటది, కృషి పట్టుదల, కృషి ప్లస్ పట్టుదల ప్లస్ అదృష్టం ఇజ్ ఈక్వల్ టు ఏంటది, విజయం, సక్సెస్. సో కృషి అంటే ఒక చిన్న విషయం చెప్తాను ఏంటంటే, ఒక సముద్రం ఒడ్డు లోపల ఒక బాతు తన గుడ్లను పెడుతూ ఉంటుంది. గుడ్లను పెడుతుంటే ఏమవుతుంటుంది అంటే సముద్రం అలలు వచ్చింది. సో ఈ విధంగా అందరూ కలిసి, అంటే కలిసి ఉండడం లోపల ఉన్నటువంటి మాధుర్యం ఏదో నేను చెప్తున్నా, అందరూ కలిసి సముద్రం ఎత్తి పారేస్తే ఆ సముద్రుడు భయపడి ఆ పక్షి గుడ్లు పక్షికి ఇచ్చివేయడం జరుగుతుంది. సో కాబట్టి కృషి ఉండాలి, పట్టుదల ఉండాలి. మీకు ఏమైనా కెరీర్ గైడెన్స్ కానీ ఏమైనా ఉంటే శ్రీ వైష్ణవి డిగ్రీ కాలేజ్ మనదే, అక్కడ అప్రోచ్ కండి, ఖచ్చితంగా మీకు కెరీర్కి సంబంధించినటువంటి గైడెన్స్ క్లాసులు ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ నుంచి కూడా మేము మన 300 కాపు మహాశైల యొక్క చేస్తాం, దాన్ని కూడా సక్సెస్ చేస్తామని మేము ఆశిస్తున్నాము. విద్యార్థులారా, మీరు భవిష్యత్తు మీది కష్టపడి, వాస్తవానికి ఈ యొక్క 300 కాపు విద్యావంతులు ఇంకా లాస్ట్ ఇయర్ 2 స్టార్ట్ అయినప్పుడు నన్ను వీళ్ళు కలవడం జరిగింది. ముందు జయించాను అంటే ఇంత పెద్ద మొత్తంలో ఈ యొక్క రాష్ట్రంలో ఒక మంచి పేరు పెట్టిన, ఒక సంవత్సరంలో ఒక మంచి పేరు సంపాదించినటువంటి ఈ యొక్క విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులకు, జిల్లా అధ్యక్షులకు, పట్టాధ్యక్షులకు మొదలైన వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా ఎలాంటి కార్యక్రమాలు చేసా వాటి కోసం నేను పట్టణ కమిటీ పక్షాన ఎప్పుడు ముందుంటానని, మరి విద్యార్థులు వారు చేస్తున్నటువంటి ఆర్థిక సహాయం కానీ ఇంకేం కానీ బీద విద్యార్థులకి వాళ్ళు ఆర్థిక సహాయం అందించిన నాంతు సహాయ సహకారాలు అందిస్తారని ఈ యొక్క సభ తెలియజేస్తూ, మరి కార్యక్రమాలు నిర్వహించినటువంటి అందరికీ కూడా పేరు వాడు ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చాను. మీకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను. రాష్ట్ర శాఖ పక్షాన నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు విద్యావంతుల వేదిక నిర్వాహకులందరికీ పేరు చేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు సమాజంలో ఉన్నత స్థాయిలో వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సమాజంలో జరిగేటువంటి ప్రతి విషయాన్ని సుదూర ప్రాంతాలకి, మూల ప్రాంతాలకు అందజేస్తున్నటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ పేరున కృతజ్ఞతలు. 300 కాపు విద్యావంతుల వేదిక పురస్కారాలు అందజేయడం చాలా అభినందనీయం. దాదాపు రాష్ట్రంలో ఎక్కడ జరగనటువంటి విధంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా దాతలు ముందుకొచ్చి సహకరించినందుకు వారిని అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఒక రైతు కుటుంబంలో నుండి వచ్చినటువంటి విద్యార్థి తప్పకుండా ఒక ఇంజనీర్ కావాలి, ఒక రైతు కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి విద్యార్థి కంపల్సరీ ఒక డాక్టర్ కావాలి. మనం నేను చూస్తున్నాం విద్యావంతులు ఉన్నటువంటి కుటుంబం నుండే విద్యావంతులు వస్తున్నారు, రాజకీయ నాయకులు ఉన్నటువంటి కుటుంబం నుండే రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. మరి మన తాతలు కష్టపడ్డారు రైతులాగే, మన నాన్నలు కష్టపడ్డారు, మనం కూడా కష్టపడదామా? మరి మనకు ఎప్పుడు సుఖం? మనం కష్టపడి చదివినప్పుడు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఒక స్థాయిలో చేరుకున్నప్పుడు, ఒక ఉన్నతమైనటువంటి వృత్తిని చేపట్టినప్పుడే అందరం కూడా సుఖాలు అనుభవించడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మన తల్లిదండ్రులు కష్టపడేటువంటి కష్టానికి ఫలితం రావాలంటే
తల్లిదండ్రులకు ఆస్తులు పాస్తులు ముఖ్యం కాదు. మీ పిల్లలు ఎప్పుడైతే విద్యావంతులైతారో వాళ్ళే మీకు ఆస్తులు. అదేవిధంగా మిమ్మల్ని విద్యావంతులు చేయడానికి, మీ లక్ష్యాన్ని చేరడానికి మున్నూరు కాపు విద్యావంతుల వేదిక తరఫున మేమందరం కూడా తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తాం. టైం రూపేణా కానివ్వండి, డబ్బు రూపేణా కానివ్వండి, మీ కెరీర్ గైడెన్స్ కావాలన్నా కూడా, ఉన్నత స్థాయిలో ఉన్నత చదువులు చదువుకోవడానికి ఆర్థిక సహాయం అవసరం ఉన్నా కూడా మేమందరం దాతలం. విద్యావంతుల వేదిక ద్వారా తప్పకుండా మీకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో మీరందరూ కూడా ఉన్నత స్థాయిలో నిలవాలని, ఇక్కడ అరియల్ అశోక్ కుమార్ ఉన్నారు, కుప్పాల రామచంద్రం గారు, వివిధ వృత్తుల్లో నిలిచిపోయినటువంటి లక్ష్యాన్ని చేరుకున్నటువంటి వారు ఉన్నారు, వారందరినీ ఆదర్శంగా తీసుకోండి. సోదరుడు సాసల మల్లికార్జున్ గారు ఉన్నారు, తప్పకుండా మీ తల్లిదండ్రులకు ఏం తెలియదు, చాలా మంది ఉన్నూరు కాపుల్లో రైతు కుటుంబాలకు చెందిన వాళ్ళు, నిరక్షరాస్తులు ఎక్కువ ఉంటారు. ఆ అబ్బాయిని డబ్బులు పెట్టి చదివించడం తెలుసు తప్ప, టెన్త్ తర్వాత ఆయన ఏం చేయించాలి, ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేయించాలి, డిగ్రీ తర్వాత ఏం చేయించాలి, మరి ఏ కోర్స్ తీసుకుంటే తొందరగా అబ్బాయి సెటిల్ అవుతాడు అంటే పక్క మనకు దానికి సలహా సహాయాలు తీసుకోవడానికి మనకు విద్యావంతుల వేదిక ఉన్నది. మన విద్యావంతుల వేదిక ద్వారా సలహాలు సూచనలు తీసుకొని మన పిల్లల్ని ఒక ఉన్నత స్థాయిలో ఉంచడానికి ప్రయత్నం చేద్దాం. విద్యావంతుల వేదిక మున్నూరు కాపు సంఘం మీ వెన్నంటి ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి విద్యావంతుల వేదిక నిర్వాహకులకు పేరు పేరున నా ధన్యవాదాలు. జై మున్నూరు కాపు. పైకి విలువలే చిట్ల అంజన పైకి రావాలి అంటే సహాయం చేశారు. తర్వాత పుస్తక రూపంగా ఏ రూపంగా వారు సహాయం చేస్తుంది అంటే వారి దగ్గర కామధేను అంటే పక్షాలు ఉన్నది, దాని ప్రకారంగా వారి సంఘంలో విపరీతమైన డబ్బు ఉన్నది కనుక వాళ్ళు చాలా ఎక్కువగా చేసేది. అయితే మన దగ్గర కూడా ఒక శాశ్వత అనేది అంటే ఎప్పటికీ ప్రతి సంవత్సరం ఏదవుతుందో తిరిగి అడగడం చేయడం ఉండకుండా ఒక శాశ్వత నిధిని ఏర్పాటు చేసి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం ఎందుకో చాలా సంతోషం. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు కానీ తర్వాత ఇంకొకటి, ఇప్పుడు మన మార్కరే టెంపుల్ దగ్గర ఎందుకో పద్మశాలు బీద మహిళలకు పెళ్లిళ్ళు చేయాలన్నా ఇంకేదవరికి ఆర్థిక సహాయం చేయాలన్నా వాళ్ళు అక్కడక్కడనే పోగై వాళ్ళు ఆర్థికంగా సహాయం చేస్తాం. అదే మరి మన దగ్గర మొదటి సంఘ వ్యవస్థలు చేసేటప్పుడు పాంప్లెట్లు ఎన్నో కార్యక్రమాలు ప్రకటించాయి. మన గత చరిత్ర వైభవాన్ని ఘనంగా చెబుతూనే మరి ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో సమకాలీన పరిస్థితులలో రాజకీయ పరంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, మనం ఏ స్థాయిలో ఉన్నాం అని ఇప్పటి చరిత్ర విశ్లేషించే పరంగా మేము ఈ విద్యావంతుల వేదికను స్థాపించడం జరిగింది. గత సంవత్సరము మార్చి 30వ తేదీన మేము స్థాపించడం జరిగింది విద్యావంతుల వేదికను. అయితే ఇందులో ప్రధాన లక్ష్యాలలో ఒకటైన విద్యార్థిని విద్యార్థులు కూడా మనం చేదోడు వాదుడుగా ఉండాలి, అంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇప్పటి నుండే విద్యార్థి దశ నుండే విద్యార్థులను కులం దగ్గర తీసి ప్రోత్సహించిందనుకోండి, వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళినా కూడా కులం పట్ల ఒక అంకిత భావంతో ఉంటారు. అంటే కులం అంటే ఆహా నాకు విద్యార్థి ఉన్నప్పుడు ఎంకరేజ్ చేసిందని ఆ అంకిత భావంతో ఉంటాడు. కాబట్టి ఈ స్థాయి నుండి మనం విద్యార్థులను ప్రోత్సహించాలని చెప్పేసి కొన్ని లక్ష్యాలు కూడా పెట్టుకోవడం జరిగింది. అందులో మొదటి లక్ష్యమైన ప్రతిభా పురస్కారాలు, ఈ అవార్డు అనేది దిగ్విజయం గారు 2వ సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి పట్టణ అధ్యక్షుడు చిట్ల సుధీర్ గారికి, అతను సహకరించిన పట్టణ కమిటీ సభ్యులకు మరొకసారి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతని వెతుక్కుంటూ, మూడు వైపులా నీటిని ఆపి అడ్డుకట్ట వేసి చెరువులు నిర్మించింది మన మున్నీరు కాపు. అంటే మూడు వైపులా నీటిని ఆపి వ్యవసాయం చేసిన వారే మున్నీరు కాపు. కాలక్రమేణ ఏమైపోయిందని మున్నూరు కాపులు అని చెప్పేసి అన్నారు. అయితే ప్రసిద్ధ ఆంగ్లేయ చరిత్రకారులు ఉన్నారు, స్టాక్ ట్రస్ట్ అనే వాళ్ళు ఒక బుక్ రాశారు, కులం జాతులు అనే బుక్ రాశారు. మన భారతదేశం మీద కులాల మీద అధ్యయనం చేసి కులం జాతులని మొత్తం కులాల గురించి మొత్తం అందులో ఎక్స్ప్లెయిన్ చేశారు. అందులో మనని ఏమని పోడారంటే వ్యవసాయం చేసే ఏకైక ఇంజనీరింగ్ ఫార్మర్స్ అన్నారు. అంటే వీరు కూడా ఇంజనీర్లే, అంటే ఆ రోజుల్లోనే ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లోనే నీరు ఎక్కడ దొరుకుతుందని అంచనా వేసి, ఏ ప్రాంతంలో నీరుందని అంచనా వేసి తవ్వి బావులు తవ్వి చెరువులు నిర్మించి వ్యవసాయం చేసిందంటే వీళ్ళు కూడా ఇంజనీరింగ్తో సమాన నిపుణులు అని చెప్పేసి ఆ పాశ్చాత్య చరిత్రకారులే మనం ప్రశంసించాలంటే మన స్థాయి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కులం అనేది కన్నతల్లితో సమానం. కన్నతల్లి జన్మనిస్తే మనం పుట్టిన కులం మన గుర్తింపునిస్తుంది. నీవెవరు అంటే ఏమొస్తుంది, నేను ముందు కాపురం అని వస్తుంది. కున్న కన్న తల్లి యొక్క రుణం తీర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం, తీర్చుకుంటామా?
కన్న తల్లి రుణం మనం ఆమె చేసిన కష్టాన్ని మనం ఎక్కడ రుణం తీర్చుకోలేదు, కానీ జీవితాంతం కష్టపడుతుంటాం తల్లి రుణం తీర్చుకోవాలని. అదేవిధంగా మనం పుట్టిన కులం కోసం కూడా మనం అదే విధంగా దాని యొక్క రుణం తీర్చుకోవాలని చెప్పి కష్టపడాలి. అంటే మన వంతు మన బాధ్యత నిర్వర్తిస్తూనే మన తోటి కులస్తులకు ఏదో ఒక విషయాలు చెప్తూ వాళ్ళను పైకొచ్చే విషయాలు చెప్పాలి. నాకు నచ్చిన వ్యక్తి గురించి చెప్పాలంటే ఒక ఆస్తులను కొనవచ్చు కానీ జ్ఞానాన్ని మాత్రం కొనలేదు. జ్ఞానం ఎంత ఉంటే జ్ఞానం అంత హోదాలు అంత పలుకుబడి అంత హోదాలతో యుక్తంగా వచ్చే సౌకర్యాలు కూడా వస్తాయి. కాబట్టి విద్యార్థులారా, కష్టపడి చదవమని అన్న, ఇష్టపడి చదవండి. ఆ ఇష్టంతో మీరు కోరుకున్న అంశాన్ని మీరు వెళ్ళండి. ఏ రంగమైనా పర్వాలేదు, ఉద్యోగులు కానీ సామాజికంగా కానీ వ్యాపారంలో కానీ, నాలెడ్జ్ ఈజ్ మోస్ట్ పవర్. ఆ నాలెడ్జ్ని పెంపొందించుకోండి, పెంపొందించుకొని ఉన్నత శిఖరాలు ఉండండి. ఎవరైనా కానీ అంటే జనరల్గా అంతా కూడా బహుశా మీరు ఈ మధ్యనే మహర్షి సినిమా చూశారు కావచ్చు, మహేష్ బాబు ప్రతిభకు అద్దం పట్టాడు. అంటే ఆ ప్రతిభ ఎంత వ్యక్తులు తీసుకెళ్ళాదో చూడండి, సీఈఓ అమెరికాలో అయ్యాడు. ఆ ప్రతిభ వాడకండి దయచేసి. కంప్యూటర్ నాలెడ్జ్ ఎక్కువ, జనరల్ నాలెడ్జ్ బుక్స్, మెంటల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ తదితర పుస్తకాలు, కరెంట్ అఫైర్స్ ఎక్కువ, వాటిని ఎక్కువ చదివి నాలెడ్జ్ ఈ ఇంటర్మీడియట్ నుండి ఎక్కువ చదివితే డిగ్రీ వరకు కానీ బీఈ చేసుకుంటే అది కంప్లీట్ అయ్యే వరకు ఉన్నత స్థితి. ఏ రంగంలో ఏ విధంగా ప్రశ్నలు అడిగినా వాటికి మనం సమాధానం ఇస్తాం. మనం అనుకున్నది లక్ష్యాన్ని నెరవేర్చుకుంటాం. కాబట్టి గ్రామీణం నుండి వచ్చిన, అంటే జనరల్గా నేను కూడా గ్రామీణ విద్యార్థిని, మాది జాబితాపూర్. సో ఆ గ్రామీణ వ్యవస్థ నుంచి వస్తున్నాం కాబట్టి మంచిగా చదివి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి. నిజానికి ఈ అవకాశం చాలా గొప్పది, ఎక్కువగా రాదు. ఇంత ఈ ప్రతిభ పుష్కరాలకు ఈ సభావేదికపై కూర్చున్న వివిధ హోదాలు ఉన్న వారు కృషి కలిపి ఈ రోజు కొరకు ఎంతో రోజులు వెయిట్ చేస్తే ఈరోజు ఈ అవార్డు ఇస్తుంటామంటే ఎంత గొప్పదనం. ఇదే విధంగా కాకుండా ఇంకా కూడా కష్టపడితే మనము రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మంచి మంచి అవార్డు తీసుకుంటాం, గొప్పతనంగా తల్లిదండ్రుల పేరు వస్తాయి. కాబట్టి మీరు మంచి కష్టపడి ఇష్టంతో మీరు అనుకున్న ఒక లక్ష్యాన్ని అనుకోండి, ఆ లక్ష్యాన్ని సాధించే వరకు నిరంతరంగా పోరాడండి. ఓటమి అయిందని చెప్పి నిరాశ పడకండి, ఓటమి రేపు గెలుపుకు నాంది. ఆ గెలుపు మీరు అనుకున్న లక్ష్యం ఖచ్చితంగా సాధిస్తుంది, మీలో ఉన్నది ఆ సత్తా. కాబట్టి ఆ నాలెడ్జ్ని పెంపొందించుకోండి, మంచి జీవితాన్ని అలవర్చుకొనుకోండి. ఇక సభ ఎక్కువ సమయం తీసుకోలేము. ఈ సభ వేదికపై ఉన్నవారికి, సభ ముందున్న వారికి, పేరు పేరున అందరికీ నా యొక్క ధన్యవాదం తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ నన్ను చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు నేను తీసుకున్నా 1980లో, ఇప్పుడు కూడా మళ్ళీ నా చేతిలో తీసుకున్నా అంటే నేను ఎంతో గర్వకారణంగా చెప్పగలను. ఈ అవకాశం అంటే ఇక్కడనే ఉన్నారు మా అరిగిన మహిపాల్ అని కోశాధికారి గారు, వారు కూడా కష్టపడి పైకి వచ్చారు. అందరూ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదం తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినారు. సెలవు తీసుకో. ధన్యవాదాలు. నెక్స్ట్ మన అందరూ పట్టుకుంటే 3 లక్షలు కనపడదు. ఒకే ఒకసారి వదిలేసి కొంచెం దూరం దూరం ఉంటాం. ఇట్లా ఉండరు నేను చెప్తా, మీరు అది లాకెట్ పట్టుకున్నాం ఇట్లా. నెక్స్ట్ కల్పన. ఓకే రైట్. కూర్చున్నాడు. నెక్స్ట్ చూడండి, ముద్ద పేద
ఓకే సార్. ముద్దం శ్వేత మిట్ట పూజ పోయింపల్లి కావ్యత్రి చంద్రవత్రి అయిపోయి ఓకే సార్. సార్ బ్యాక్గ్రౌండ్ సార్ గవర్నమెంట్ స్కూల్ నుంచి టెంపెటన్ గొడపల్లి మండలం ఆర్ హర్షిత సార్ కొంచెం బ్యాక్గ్రౌండ్ ఓకే సార్. ఓకే సార్. ఉప్పాల రోజు కట్ట రమ్యం అర్జున్ బాయ్ బ్యాక్గ్రౌండ్